పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మన సాంప్రదాయమైనటువంటి సంక్రాంతి పండగ వస్తుంది ఈ సంక్రాంతి నాడు జరుపుకునేటువంటి సంబరాలు ఆ సంవత్సరం అంతా పదిలంగా ఉంటాయి చక్కగా రథం ముగ్గులు వేయటం రంగు రంగులతోటి ముగ్గులు వేయటం గొబ్బిమ్మలు పెట్టుకోవటం అవి లక్ష్మీ సంస్కృతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభాగం ఉంటుంది ఇది ఏ రకమైన సంస్కృతి వచ్చిందయ్యా అంటే సంక్రాంతి లక్ష్మీ సంస్కృతి కార్తీక మాసంలో పర్వదినాల్లో చేసే కార్యక్రమాలేంటి అది సేవ సంస్కృతి అంటే శివుడికి సంబంధించినటువంటి సంస్కృతి అన్నమాట అదేవిధంగా ఈ లక్ష్మీ సంస్కృతిలో మీరు చేసే కార్యక్రమాల వల్ల మీకు మీ కుటుంబానికి మంచి పేరు దొరుకుతుంది ఏదట్లా ఉన్నా అనారోగ్యాలు లాంటి దిక్కు దిక్కుమాల సంస్థ లేకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు దానికి మనం ఏం చేయాలో ఆ కార్యక్రమాల యొక్క బట్టి దాన్ని నడుచుకోవాలి హరిదాసులు వస్తారు ఆ సంస్కృతి తగ్గినా కానీ ఇప్పటికీ గ్రామాల్లో ఉన్న ఆచారం హరిదాసులకి దక్షిణ ఇవ్వాలి భిక్ష సమర్పించాలి అదంతా కూడాను నారాయణుడికి చెందుతుందని మనం భావించాలి ఎందుకంటే ఆకాశాత్ పదితం యథాగచ్చది సాహారగా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చది అంటే ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి వర్షం చుక్క కూడాను సముద్రంలో కలవాల్సిందే ఏ దేవుడికి నువ్వు నమస్కారం చేసినా అది కేశవుడికి చేసినట్లే ఇది వేద ప్రమాణం ఈ గొబ్బెమ్మలు పెట్టడం అనేది లక్ష్మీ సంస్కృతి గొబ్బెమ్మలలో పూలు పెట్టడం అనేది మహేశ్వరి దానికి కారకమవుతుంది అదేవిధంగా ఈ ముగ్గులు వేసేటువంటి పెళ్లిలో ఉన్నటువంటి ఆహారపు కణాలు అంటే బియ్యపు గింజలు లాంటివి అవి చిన్న చిన్న ప్రాణులకి ఆహారంగా ఉంటాయి దానివల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే కేంద్రీకృతం ఉంటాయి కానీ ఇంట్లోకి రావు అదేవిధంగా సంక్రాంతి అంటే మన తెలుగువారి సాంప్రదాయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అరిసెలు సంక్రాంతి అరిసెలు మనకు బాగా ఇష్టమైనవి అది మన సాంప్రదాయం షుగర్ ఉంది తినలేము అది అనుకోవద్దు ఓ పూట ఒక అరిసె తిన్నత మాత్రాన ఏమీ కాదు దానికి ఆ రకమైన ప్రత్యేకత ఉంది అంటే గట్టిగా తీయగా ఉంటుంది నీకు ఈ సంవత్సరం అంతా అని తెలియజేయటానికే అరిసెలు ఉన్నాయి గట్టిగా ఉండేది అరిసే తీయగా ఉండేది అరిసే అందుకని మన వాళ్ళు అరిసెలని పెట్టారు సంక్రాంతి అనేటువంటిది ఉత్సాహభరితమైనటువంటి మంచి పండుగ ధాన్యం కానివ్వండి ఇతర తర పండించినటువంటి పంట కానివ్వండి ఇంటికి చేరేటువంటి సమయం సంక్రాంతి అంటే భగవంతుడు మనకు అన్నం పెట్టే రోజు సంక్రాంతి అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బందులు లేవు ఇది వాస్తవం